అందరికీ నమస్కారం ఈరోజు మనం కయ్యంలో వియ్యం అనే కథ చెప్పుకుందాం సుమారు నాలుగు వందల సంవత్సరాల కిందట మైసూర్ ప్రాంతంలో ఒక రాష్ట్రాన్ని పురుషోత్తముడనే రాజు పాలిస్తూ ఉండేవాడు ఆయన వంశానికి చెందినవాడు గౌరవనీయుడైన ప్రభువు అవివాహితుడు తగిన కన్య దొరికితే తప్ప పెళ్ళాడనని పట్టుదల భయించినవాడు ఆ కాలంలో కాంచీపురాన్ని కంచిరాజుకు ఒక కుమార్తె ఉండేది ఆమె లోకైక సుందరి అని పేరు పొందింది పురుషోత్తముడికి ఈ కన్య అన్ని విధాలా తగినదని లోకంలో ఒక వదంతి బయలుదేరింది ఈ వార్త పురుషోత్తముడి తండ్రికి చేరగానే ఆయన కంచిరాజుకు పురోహితుని ద్వారా రాయబారం పంపించాడు పెళ్లి చూపులకు ఏర్పాటు కూడా జరిగింది కంచిరాజు వారికి సమస్తమైన మర్యాదలు జరిపించి తనకు కావలసిన బోగట్టాలన్నీ తెలుసుకున్నాడు పురుషోత్తముడు గొప్ప వంశానికి చెందిన యువకుడు మంచి విద్యావంతుడు శక్తి సామర్థ్యాలు కలవాడు ఇన్నిటికీ మించి ఉన్నతమైన అంతస్తు కలిగినవాడు పైగా ఆ సమావేశంలో పురుషోత్తముడు కంచిరాజు కూతురు ఒకరినొకరు చూసుకొని మనసులో ఇష్టపడ్డారు ఇన్ని విధాలా అనుకూలంగా ఉండే పురుషోత్తముని సంబంధం కంచిరాజుకు బాగా నచ్చింది అందుచేత కాయపరిచి కబురు చేద్దామని అనుకుంటూ ఉన్నాడు పురుషోత్తముడు కూడా ఈ సంబంధం నిశ్చయమైనట్టే భావించి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు అయితే తీరా పురుషోత్తముడు మరలిపోయిన తర్వాత కంచిరాజుకు ఒక చిత్రమైన సంశయం పట్టుకున్నది అది ఏమిటి అంటే గంగవంశపు రాజులు గొప్ప భక్తులు తరతరాలుగా వారు జగన్నాథ స్వామిని కొలుస్తూ ఉండేవారు పుణ్యక్షేత్రమైన శ్రీ జగన్నాథంలో స్వామికి బ్రహ్మాండమైన ఆలయం నిర్మించింది కూడా వారే అనగా గంగవంశ ప్రభువులే స్వయంగా స్వామివారికి కైంకర్యాదులు జరిపించడం ఆ రాజులకు వంశాచారమై ఉంటున్నది ఇలా వంశ పారంపర్యంగా వస్తున్న ఆచారాన్ని అనుసరించి ఏడాదికి ఒకసారి లాంఛనప్రాయంగా పురుషోత్తముడు కూడా జగన్నాథ స్వామి ఆలయానికి వెళ్ళడం ఉత్సవ సమయమందు స్వామికి సేవ చేసినట్టు సూచనగా బంగారు కట్టుగల చీపురు కట్టతో అట్టే నేల ఊడవడం మామూలు ఈ సంగతి తెలిసిన కంచిరాజు మనసు మార్చుకొని ఊడ్చేవాడికా నా కూతురునిచ్చి పెళ్లి చేయడం ఇవ్వనుగాక ఇవ్వను అని ఖచ్చితంగా చెప్పి పురుషోత్తముడి తండ్రికి కబురు పంపించాడు కంచిరాజు పంపిన కబురు చెవిన పడగానే పురుషోత్తముడికి చెప్పలేని పౌరుషం వచ్చేసింది అందులోను ఈ విధంగా తను ఇలవేలుపైన స్వామివారిని దూషించడంతో అతను ఉగ్రుడై కంచిరాజుకి శాస్తి చేయాలని ప్రతిజ్ఞ పట్టాడు పురుషోత్తముడు ఇలా ప్రతిజ్ఞ పట్టిన కొద్ది రోజులలోనే గంగసేనలు పోయి కంచిరాజ్యాన్ని ముట్టడించాయి అయితే కంచిరాజు చూడగా సామాన్యుడు కాదు ఆ యుద్ధంలో గంగసేనులను అవలీలగా తరిమేశాడు కంచిరాజు ఓడిపోయిన పురుషోత్తముడు నిరాశ చెందలేదు ఈసారి రెట్టింపు ఉత్సాహంతో మరింత ఎక్కువగా సైనిక బలం సమకూర్చుకొని ఇంకా ఎక్కువ పట్టుదలతో రెండవసారి యుద్ధానికి వెళ్ళాడు ఎంత సమర్థుడైనప్పటికీ కంచిరాజు ఈ మారు జరిగిన మహాయుద్ధంలో నెగ్గలేకపోయాడు ఎప్పుడైతే కంచిరాజు ఓడిపోయాడో కసికొద్దీ పురుషోత్తముడు తనకు శత్రువైన కంచిరాజును రాజకుమారిని బంధించమని ఆజ్ఞాపించాడు ఇప్పుడు తన వశమైన ఆ రాజకుమారిని పెళ్లాడడానికి ఎటువంటి అభ్యంతరము లేదు గనక పురుషోత్తముడు అలా చేస్తాడని అనుకున్నారు అందరూ కానీ పురుషోత్తముడు ఆ పిల్లను పెళ్లాడదరచలేదు సరికదా మళ్ళీ కన్నెత్తి అయినా చూడలేదు తన మంత్రిని పిలిచి ఈ అమ్మాయికి ఎవడైనా ఊడ్చేవాడి సంబంధం చూసి ముడిపెట్టవలసిందని ఆజ్ఞ ఇచ్చాడు కోపం కొద్దీ రాజు ఇచ్చిన ఆజ్ఞను పాలించడమా వద్దా అని గట్టి సమస్య పట్టుకున్నది మంత్రికి అయితే మంత్రి మంచి బుద్ధి కుశలుడు ఈ విషయంలో ఎంతమాత్రం తొందరపడకూడదు బాగా నిదానించి ఆలోచించాలి అనుకున్నాడు సరే అని రాజు వద్ద సెలవు తీసుకొని ఆ క్షణమందే ఎవరికీ తెలియని ఒక రహస్య స్థలంలో కంచి రాజకుమారికి వస ఏర్పరిచి అక్కడ ఆమెకు సమస్తమైన రాజోపచారాలు జరగడానికి తగిన ఏర్పాట్లు చేశాడు ఇచ్చిన తరువాత పురుషోత్తముడు రాజకుమారిని గురించిన సమాచారమే మర్చిపోయాడు కంచిరాజుకు కూడా క్రమేణా కోపం తగ్గింది దురుస్తుతనంగా తను ఆనాడు తూలనాడినందుకు ఎంతగానో పశ్చాత్తాపడ్డాడు తరువాత మరికొద్ది నెలల కల్లా మళ్ళీ జగన్నాథస్వామి వారి ఉత్సవాలు వచ్చాయి మామూలు ప్రకారం పురుషోత్తముడు స్వామిని సేవించే దీక్షలో నిమగ్నమయ్యి ఉన్నాడు బంగారు పిడిగల ఒక చీపురు కట్ట ప్రభు చేతికి అందించాడు పూజారి పురుషోత్తముడు అత్యంత భక్తితో స్వామివారి పాదాల వద్ద ఊడుస్తున్నాడు ఆ సమయాన మంత్రి వచ్చి వినయంగా ప్రభువు ఎదుట చేతులు కట్టుకు నిలబడ్డాడు అతని వెంబడే సర్వాలంకార భూషిత అయిన ఒక లోకైక సుందరి పూలమాల చేత పట్టుకుని నిలబడింది మహారాజా మన్నించాలి ప్రభువుల ఆజ్ఞ పాటించవలసిన సమయం నాకిప్పుడు దొరికింది శ్రీ స్వామివారి పాదధూలిని ఊడ్చి సేవించే వారినే భర్తగా ఎంచుకున్నాను అని ప్రతిజ్ఞ పట్టి ఉన్నది ఈ రాజకుమారి ఎక్కడ వెతికినా అటువంటి యోగ్యుడు నాకు కనిపించలేదు కనుక ఈ కన్యను మళ్లీ ఏలికకే అర్పించుకుంటున్నాను అని చెప్పి వెనక్కు తప్పుకున్నాడు బుద్ధి కుశలుడైన మంత్రి అప్పుడు కంచి రాజకుమారి భక్తితో పూలమాలను పురుషోత్తముడి మెడలో వేసింది అకస్మాత్తుగా గుడిపై నుండి పువ్వుల వాన కురిసింది పురుషోత్తముడికి అమితాశ్చర్యం కలిగింది తలవని తలంపుగా వెనకటి విషయాలు గొప్పున గుర్తుకు వచ్చాయి ఇదంతా స్వామివారి మహిమే కదా అనుకుని పురుషోత్తముడు ఈ పెళ్లికి తన సమ్మతిని తెలిపాడు అప్పుడే కంచిరాజు కూడా విముక్తుడై అక్కడికి వచ్చాడు పురుషోత్తముడికి కంచిరాజు కుమార్తెకు ఒక ముహూర్తాన అత్యంత వైభవంగా వివాహం జరిగింది ఈ విధంగా జరిగినందుకు రాజ్యంలో ప్రజలంతా అమితంగా సంతోషించారు మంత్రి యొక్క బుద్ధి కుశలతను ఆపాలగోపాలము వేణోల్లా వినతించింది ధన్యుని అయ్యాను అనుకున్నాడు కంచిరాజు కథ సమాప్తం శుభం